చిన్నత్తయ్య గారు పిలుస్తుంటే అటు తిరిగి నిలబడతారేంటండి? ఇటు తిరగండి, మీ మొహంలో ఉన్న శ్రీదేవిని నేను చూడొద్దా ఏంటి? తిరగమంటుంటే ఏమైంది? అవును, మీరిన్నమ్మ గారే, మీరేంది ఇట్లా అయిపోయినారు? ఏమైంది ఇందు, నీ మొహం ఏంటి అలా అయిపోయింది? అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు శ్రీదేవి అంత అందంగా ఉండాలని ఫేస్ ప్యాక్ వేసుకున్నారు అత్తయ్య గారు, కానీ మరీ ఇంత అందంగా తయారవుతారు అనుకోలేదు. నేను అప్పటికే చెప్తున్నాను నాన్న పెద్దమ్మ గారు, ఒక్కసారికి ఎంత వాడాలో దాని మీద రాసుందని. నా మాట వినకుండా ఎక్కువ అందమో చేయాలని మొత్తం రాసేసుకున్నారు ఇందమ్మ గారు, పాపం ఇలా అయిపోయారు. అంటే జాంబీ గ్రానీ నేను పట్టుకోలేదా? లేదురా, మీ గ్రానీ జాంబీలా తయారైంది. ఏదో ట్రై చేశాను, ఫెయిల్ అయింది. అసలు తప్పు నాదు కాదు, ఆ కంపెనీ వాడిది. ముందు వాడి మీద కేసు పెట్టాలి. వాడు అందం కోసం ఇంత రాసుకోమన్నాడు, కానీ పేడతో గుమ్మాన్ని అలికేసినట్టు మొహాన్ని అలికేయమనలేదు చిన్నత్తయ్య గారు. కెమికల్స్ వాడాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో వాడితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయినా మీకు ఏదైనా డౌట్ వస్తే మమ్మల్ని అడగాల్సింది చిన్నత్తయ్య గారు. పిల్లలు మీరు బయటికి వెళ్ళండి. జ్యోతి, ప్రియా, యామిని వెళ్ళండి. రండి. నీ కొంచెం ఏనా బుద్ధుందా? వాళ్ళు ముందు తిడితే నీ పరువు పోతుంది అని ఊరుకున్నాను. ఆడదానికి అందం ముఖ్యమే, కానీ అదిలా నవ్వులు పలయ్యేలా ఉండకూడదు. సారీ అక్క, ఏదో చేద్దామని ఏదో చేశాను, అది ఇంకేదో అయ్యి చివరికి ఇలా వచ్చింది. అక్కో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సరే, దానికి ఒక రెమెడీ చెప్తాను విను. పెరుగులో కొన్ని మెంతులు వేసుకుని దాన్ని మిక్సీ పట్టి దానిలో కొంచెం పసుపు వేసుకుని ముఖానికి పట్టించు. అలా చేస్తే వెంటనే పోతుందో? ఓ 2 గంటలు పడుతుంది నార్మల్ అవ్వడానికి. థాంక్స్ ఒక్క రెమెడీ చెప్పినందుకు. ఎందుకు ఇలాంటి పని ఇంకోసారి చేశావంటే అప్పుడు చెప్తాను నీ పని. నాకు పెద్ద కొడుకు దిష్టి తగులుంటుంది,
అందం కాస్త మందమైంది. నేను ఒళ్ళు రెమెడీ చేస్తా, ఆ తర్వాత మారిపోతా.